సో అందరికీ నమస్తే సో ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళందరికీ అందరికి నమస్తే సో అక్క కంగ్రాచులేషన్స్ ఫిఫ్టీ యాభై ఫిలింకి సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ అరే తమ్ముడు ఏమైందన్న నీకు లగ్గమైందరా లగ్గమైందా నీకు ఏనేది ఒకటారోడా అయింది ఇక్కడ ఒకటి దిక్కు లేదు లొట్ట పీసు నువ్వు ఒకట రెండు మళ్ళా పైన క్వశ్చన్లు అయింది లగ్గమ్మ అని చెప్పు ఇది భార్య పేరు ఏం పేరు రాధిక రాధికనా అవు అరే నీ భార్య పేరు స్టెల్లా కాదురా నువ్వు పెళ్లి చేసుకో ఏ పెళ్ళమైనా నీకు రాధికలా అని కనిపిస్తుంది ఈడు నాకన్నా పెద్ద పరీక్ష ఉన్నాడు అది ఇది మొత్తం చిప్ మొత్తం దొబ్బింది ఏం మాట్లాడు సినిమా గురించి మాట్లాడు ఏం మాట్లాడు ఇన్లే ఇన్లే మళ్ళీ ఏపోకసారి ఏం చెప్పండి వీడు మామూలుగా ఒక్కసారి మాట్లాడే డైలాగ్ మర్చిపోతాడు మళ్ళా మళ్ళా అంటే అసలు చెప్పినావా చెప్పినావు ఇక థ్యాంక్ యూ ఇగో వస్తుంది పెద్ద అబ్బో అందగతే హారిగా హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ను బాయ్ ఫ్రెండ్ వా బాయ్ ఫ్రెండ్స్ అన్న బాయ్ ఫ్రెండ్ కాదు ఓకే రౌడ్ అప్ అర్థమైందా ఆడ మాట్లాడు నీ పేరు ఏం పేరు నీ పేరు పవిత్ర పవిత్ర అవును రాధికనా నీకెలా తెలుసు నేను రాధికని

సో గుడ్ ఈవినింగ్ అందరికీ ఇది నా ఫస్ట్ సినిమా చాలా చిన్న క్యారెక్టర్ కానీ బాగుంటుంది చిన్నగా చిన్న క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఇంత ర్యాగింగ్ చేస్తున్నాడు కానీ లిటరలీ ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం అవినాష్ గారే లైఫ్ లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండాలి ప్రతి ఒక్కరి మనసులో పెట్టుకొని హగ్గులు అలాంటివి అర్థమైందా ఇవకో అర్థమైనదా అ ఇవకో మలమాలి క్యారెక్టర్ లో పక్కన పెడుతున్నా ఐ am ఐ హావ్ మై ఓన్ స్పేస్ ఎక్స్క్యూజ్ మీ ఐ am unmarried ఓకే ఓకే ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చావు అని చెప్పేసి హక్ చేసుకొని ముద్దులు పెట్టి నో 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 ఎలా ఎలా అబ్బా మనసు విరిగినట్టున్నది సరే సరే సెట్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్యాకప్ వరకు నాకే లైన్ వేస్తాడు బేసిక్ గా అక్కడ హర్రర్ హర్రర్ సీన్ జరుగుతున్నప్పుడు భయపడాలి కదా కావాలని మీదకి ఎక్కేస్తాడు